శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞం ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు ఒకటే విషయం తెలియజేస్తున్నానండి. ఈ యొక్క 9/6/2019 జన్మించినటువంటి పాపే కానీ బాబే కానీ ఈ యొక్క జన్మించినటువంటి పిల్లలు మహామహా అదృష్టవంతులుగా మనం తెలియవచ్చు. ఎందుకంటే 9/9 కాంబినేషన్ అనేది కూడా మహా గొప్ప కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చు. 9/9 కాంబినేషన్లో జన్మించిన వారు చరిత్రను తిరగరాసేంత శక్తి వీళ్ళలో ఉంటుంది. వీరే కాల జ్ఞానులుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఈ 9/6/2019 సోమవారం రోజు జన్మించిన వారు పంచభూతాలకు అధిపతి అయిన పరమశివుని యొక్క పవిత్ర వారము సోమవారం. అలాంటి సోమవారంలో జన్మించడం అనేది కూడా ఈ పంచభూతాల ఆశీస్సులు అనేది కూడా వీళ్ళకు ఎక్కువగా కలిగి ఉంటారు. అదేవిధంగా ఇక్కడ పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారై ఉంటారు ఈ 9/6/2019. అయితే ఇక్కడ 6 గంటల తెల్ల అంటే ఒక రోజు ముందు 8వ తారీఖు 6:01 నుండి సాయంకాలము 4:19 వరకు 9వ తారీఖు 6 నెలలో ఈ యొక్క పుబ్బా నక్షత్రం అనేది కూడా ఉంటుంది. ఈ పుబ్బా నక్షత్రానికి అతిదేవుడు ఎవరంటే శుక్రుడు. మరి ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు అభిమన్యుల వారు. అభిమన్యుడే ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించాడు. మరి రాశి సింహరాశి, ఇది అగ్నితత్వ రాశి, దీనికి అధిపతి సూర్యుడు. అదేవిధంగా మే మో టా టీ 2 అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవడం అనేది కూడా ఎంతో గొప్ప విషయం. దీనిలో మొదటి మూడు పాదాలు చాలా బాగుంటాయండి. 4వ పాదం శాంతి పాదం. అదేవిధంగా ఈ ఎవ్రీథింగ్ అని మొత్తం ఈ యొక్క బాబు జాతకాన్ని మొత్తం పరిశీలన చేయాలి. నక్షత్రాలు, లగ్నాలు, ఇవన్నీ కూడా నక్షత్ర స్వభావం ఏంటి, మరి రాశి స్వభావం ఏంటి, మరియు లగ్న ప్రభావం ఏమేమి, అదేవిధంగా ఈ అబ్బాయికి ఉన్నటువంటి గ్రహ కుండలి ఏ విధంగా ఉంది, అదేవిధంగా నడిచే దశలు ఏంటి, అంతర్దశలు ఏంటి, అదేవిధంగా ఈ అబ్బాయి ఏ సంవత్సరం ఎలా ఉంటుంది, తర్వాత వివాహం ఎప్పుడు జరుగుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, చదువు ఎలా ఉంటుంది, తల్లిదండ్రులకి ఏమైనా గొప్ప విషయం ఏంటంటే ఈ అబ్బాయి పుట్టుక ద్వారా వాళ్ళకేమైనా కలిసి వచ్చేది ఉందా, మరి ఇవన్నీ కూడా మీ ఒక వీడియో రూపంలో కూడా మీకు తీసి ఇవ్వబడుతుంది. కాబట్టి మీ పిల్లోడి పేరును మీరు మంచి పేరు కరెక్షన్ చేసుకోగలిగితే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు కూడా వస్తాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.